నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ కూడా హిస్టియానిక్ పర్సనాలిటీ డిజార్డర్ లాగా ఎదురోళ్ళకి ఇబ్బందులు కలగజేస్తుంది. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అనుకుంటారు, డామినెంట్ క్యారెక్టర్గా ఉంటారు, చాలా ఈజీగా ఎదురోళ్ళని ఎక్స్ప్లోయిట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. బట్ ఎదురోళ్ళ యొక్క కష్టాలను కానీ, ఎదురోళ్ళ యొక్క బాధలను కానీ, ఎదురోళ్ళ యొక్క సమస్యలు కానీ వీళ్ళకు పట్టించుకోరు. వీళ్ళు కనీసం సానుభూతి ఉండదు, ఎంపతి ఉండదు, బికాస్ మేము చాలా గ్రేట్ పర్సన్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళు మాకు చేసి తీరాలి, వాళ్ళు మాకు ఉపయోగపడాలి అని ఎదురోళ్ళ ఫీలింగ్స్ని, ఎదురోళ్ళ యొక్క కష్టాలని, ఎదురోళ్ళ యొక్క అవసరాలని వీళ్ళు హ్యాండిల్ చేసి వాళ్ళ పనులు సక్రమించుకోవడానికి, పనులు చేయించుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉంటారు. నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు మేము చాలా గొప్పవాళ్ళం అని ఫీల్ అవుతుంటారు. అలా గొప్పవాళ్ళు అని ఫీల్ అయినప్పుడు ఆ గొప్ప పనులు చేయలేకపోతే వాళ్ళు ఓటమిని అంగీకరించరు. ఒక హీరో ముసుగేసుకుని లోపల విలన్ వచ్చి సక్రమంగా చేయలేని పనులు, అక్రమంగా రకరకాల వ్యక్తుల్ని ఎక్స్ప్లోయిట్ చేయడం ద్వారా, మ్యానిపులేట్ చేయడం ద్వారా వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. చూడండి, చాలామంది ఇప్పుడు రాజకీయ నాయకుల్లో కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు సక్రమ పద్ధతిలో చేయలేకపోతే ఇంకొక పద్ధతిలో మ్యానిపులేట్ చేసి వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. అది బెదిరించడం ద్వారా కావచ్చు, బ్లాక్మెయిల్ చేయడం ద్వారా కావచ్చు, వాళ్ళ యొక్క బలహీనతల్ని వీళ్ళు మలుచుకోవడం ద్వారా కావచ్చు. నేను హీరోని, మీరు తప్పనిసరిగా, నేను లీడర్ అయినప్పుడు మీరు క్యాడర్లు కాబట్టి కంపల్సరిగా నా మాట విని తీరాలన్నట్టుగా డామినేట్ క్యారెక్టర్ చాలా డామినేటింగ్గా ఉంటారు. చూసే వాళ్ళకి చాలా డైనమిక్గా ఉంటారు. వాళ్ళ అందంగా కనపడాలని ఒక ప్రయత్నం కావచ్చు, లేదనుకుంటే హీరో వర్షిప్లా ఉండాలని ఒక ప్రయత్నం కావచ్చు. మొత్తం మీద అందరి దృష్టిలో పడాలనుకుంటారు. అందరి దృష్టిలో పనడం వరకు ఓకే, అది చాలామందికి ఉండొచ్చు. కానీ ఎదడోళ్ళని ఏమాత్రం వీళ్ళు అర్థం చేసుకోరు. ఒక కష్టం వచ్చినా కన్నీరు తొడ్డాలి అంతే. దట్స్ దేర్ ప్రాబ్లం. దే హ్యావ్ టు సఫర్. అంటే వీళ్ళు కనీసం సానుభూతి ఉండదు, ఎంపతి ఉండదు, సింపతి ఉండదు, రెండూ ఉండదు. సానుభూతి ఉండదు, సహానుభూతి ఉండదు. ప్రతి ఒక్కరూ తమ కోసం పనిచేసి పెట్టాలి కానీ వీళ్ళు ఎవరి కోసం పనిచేసి పెట్టరు. ప్రతి ఒక్కరూ వీళ్ళకి హెల్ప్ చేసి పెట్టాలి కానీ వీళ్ళు ఎవరికి హెల్ప్ చేయరు. చాలా ఏరోగెంట్గా ఉంటారు. ఒకసారి సడన్గా కోపం వస్తుంటుంది. వాళ్ళ పనులు అవ్వకపోతే నాయక్ నహీ కల్ నాయక్ రహ్ అలా అయిపోతారు కూడా. ఒకసారి కుట్రలు పన్నడం కానీ, ఆఫీసులో రకరకాల పాలిటిక్స్ క్రియేట్ చేయడం కానీ, లేదంటే వాళ్ళ ప్రాజెక్టు ఎప్పుడు కాకపోతే వేరే వాళ్ళ ప్రాజెక్టు వీళ్ళ ప్రాజెక్టుగా చూపించడం కానీ, ఆరు వాళ్ళ ప్రాజెక్టులు కనిపించకుండా చేయడం కానీ, చాలామంది క్రెడిట్లు వీళ్ళ క్రెడిట్లుగా చెప్పుకోవడం కానీ, ఇంకొకరు క్రెడిట్ రాకుండా అడ్డుకోవడం కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, ఆరు ఆఫీసులో కానీ, పాలిటిక్స్లో కానీ, సినిమాల్లో కానీ, ఈ నార్సిస్టిక్ పర్సన్ అంటే ఒక్కడు ఉంటే చాలు, మిగతా వాళ్ళకి ఇబ్బందులే ఇబ్బందులు. కాబట్టి ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఈనాడు రాజకీయాల్లో ఎక్కువైపోయి చూసుకొని కావాల్సి ఉంటే, వాళ్ళు సక్రమంగా చేయలేకపోతే ఎదురో వ్యక్తిని అక్రమంగా రకరకాల ఇబ్బందులు కలగజేయడం అనేది జరుగుతుంటుంది. చూసుకోండి, కక్ష సాధింపుగా జరుగుతున్న చూసుకోండి. ఎవరైనా సరే ఆ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు తన మాట నగ్గాలనుకుంటారు, ఎదురోళ్ళు ఇబ్బందులు పెట్టేనే సరే తన మాట నగ్గించుకుంటారు. హీరోలు కూడా అలా అనుకుంటారు, నా మాట నగ్గాలనుకుంటాడు బట్ కష్టపడి పైకి వస్తాడు, అది హీరోవర్షిప్ అంటే. నార్సిస్టిక్ పర్సనాలిటీ హీరోలో కనపడే విలన్లు. వాళ్ళు ఏం చేస్తారు, తన మాట నగ్గాలనుకుంటారు, తన మాట నగ్గించుకోవడం కోసం ఎదురోళ్ళ యొక్క ఎమోషన్స్తో ఆడుకుంటారు, ఎదురోళ్ళ యొక్క బలహీనలతో ఆడుకుంటారు, ఎదురోళ్ళ కష్టాలని వీళ్ళు మెట్లుగా మలుచుకుని పైకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉంటే, మన హిస్టోనిక్ పర్సనాలిటీ గురించి చెప్పుకున్నాం, అదొక ట్రైట్, అది ఇదొక ట్రైట్, అది అది ఇది కొన్ని ఈక్వల్గా కొన్ని ఉంటాయి కానీ, బట్ నార్సిస్టిక్ పర్సనాలిటీ ఉంటే ఎదురోళ్ళకి చాలా కష్టాలు పెడుతుంటారు. విలనైజం ఉండే హీరోలుగా కనిపించే వ్యక్తులు కాబట్టి దీని నుంచి త్వరగా బయటపడకపోతే
మీకు తెలియకుండానే మీరు ఒక ఊబిలోకి ఇరుక్కుపోతారు. అది మీకు అది జబ్బని తెలియకపోవచ్చు, మీ ప్రవర్తనలో ఉందనే విషయం గమనించేటప్పటికి మిమ్మల్ని ఎదరోళ్ళు ఇటు ఇష్ట ఇటు వికెట్గా చూసుకుంటారు, బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. కాబట్టి ఈ మీరు అన్యాయం చేస్తే ఎదరోళ్ళు ఊరుకోరు కదండి, వాళ్ళు అన్యాయం చేస్తారు. కాబట్టి ఈ పర్సనాలిటీ ఉందని మీరు ఇప్పుడు కనీసం ఇటువంటి వీడియోల ద్వారానైనా సరే, నేను రాసిన బుక్కుల ద్వారానైనా గమనించిన వాళ్ళు దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయకపోతే మాత్రం మీతో పాటు మీకు కష్టాలు వస్తాయి, మీతో పాటు ఇతరులకు కూడా కష్టాలు క్రియేట్ చేస్తారు. ఆరోగ్య మస్తు.